రెండవదిగా యేసు ప్రభువుల వారు సిలువు మీద పలికినటువంటి మాటను మనం చూస్తే లూకా సువార్త 23:43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువు మొదటిగా చేసినటువంటి ఆ ప్రార్థన, లేకపోతే సిలువలో ఆయన పలికినటువంటి ఆ మొదటి మాటను బట్టి ఇక్కడ ఆయన రెండవ మాటను పలకడానికి అవకాశం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనకిటువైపు అటువైపున దొంగలు సిలువ వేయబడ్డారు. వారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థనను విన్నారో, ఎప్పుడైతే శత్రువులను ప్రేమించేటువంటి ఆ ప్రేమను యేసులో చూశారో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ, తండ్రి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాట ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నీ శత్రువులను ప్రేమించినప్పుడు, నీవు నిన్ను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు, యేసు ప్రభు యొక్క కుమారునిగా కుమార్తెగా ఆయన వాక్య ప్రకారము నిన్ను నీవు సమాజంలో రుజువు పరుచుకున్నప్పుడు, నిన్ను చూసి ఆ నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసి, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ వాక్యానుసారమైనటువంటి జీవిత శైలిని చూసి ఇతరులు క్రీస్తుకు ప్రార్థన చేసేటువంటి అవకాశాన్ని నీవు కల్పిస్తావు. కాబట్టి ఇక్కడ ఆ దొంగ యేసు ప్రభు ప్రార్థనను విన్నాడు. ఇప్పుడు ఆయన అడిగాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆయన చెప్తున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. జీసస్ ఇస్ ఫుల్ఫిల్లింగ్ వాట్ హీ ప్రామిస్డ్. ఈ రెండవ మాటలో ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన దానిని రుజువు చేస్తున్నాడు, దానిని నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభులు వారు యోహాను సువార్త 6:38 అంటున్నాడు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము కూడా బయటికి త్రోసివేయను. ఆయన నిజంగా అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఇచ్చినటువంటి మాటను, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆ దొంగ, అయ్యో నా జీవితం ఇంకా అయిపోయింది, సిలువ వేశారు, ఇంకా కొంత సమయంలో నేను మరణిస్తాను, నా జీవితాలంతా నేను ఎన్నో ఘోరమైన పాపాలు చేశాను, దొంగతనాలు చేశాను, ఇక నన్ను యేసయ్య రక్షించగలడా అన్నటువంటి ఒక సందేహ పరిస్థితిలో ఉండిపోలేదు. యేసు చేసినటువంటి ప్రార్థన ఆ దొంగ నోరు తెరిచేటట్లు చేసింది. ఆయన నోరు తెరిచి, యేసయ్య నన్ను రక్షించు అని ప్రార్థన చేసినప్పుడు యేసు ఆయనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎంతమాత్రము త్రోసి వేసేటువంటి దేవుడు కాదు. నీ జీవితంలో నీవు యేసు ప్రభువుకు దూరంగా ఉంటూ ఉన్నావా? నువ్వు యేసు దగ్గరికి వస్తే ఆయన నిన్ను త్రోసివేయడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయ్యా ఇక నా జీవితం అయిపోయింది, నేను మరో నా పడక మీద ఉన్నాను, ఇక దేవుడు నన్ను రక్షించగలడా, ఇక నేను పరలోకంలో చేర్చబడగలనా అన్నటువంటి సందేహం నీకు అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఒకవేళ మరణ పడక మీదనే ఉన్నా, నీ యొక్క అనారోగ్యం క్షీణించిపోయినటువంటి స్థితిలో ఉన్నా, ఇక జీవితంలో నిరీక్షణ లేనటువంటి ఒక పరిస్థితిని నీవు కలిగి ఉన్నా, ఉన్న పాటునే నీవు ఉంటున్నటువంటి పరిస్థితిలోనే యేసయ్యా నన్ను రక్షించు అని నీవు మొరపెట్టగలిగితే ఆయన నిన్ను తన చెంతకు చేర్చుకోవడానికి, నిన్ను రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుడని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది.